హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చార్వి కిచెన్ హోమ్ ఇవాళ నా ఛానల్లో రెసిపీ ఏంటంటే శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన నైవేద్యం బెల్లం గారెలు తక్కువ టైంలో తక్కువ ప్రాసెస్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేనైతే వన్ కప్ మినపప్పు తీసుకున్నాను దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసి మూడు నుంచి నాలుగు గంటల వరకు అయితే మినపప్పు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి దీనిలో తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చేతి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని చూడండి షేప్ అనేది రౌండ్గా ఇలా వేస్తూ ఉండాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ఒకవైపు మాడిపోతే ఒకవైపు వేగకుండా అలాగే ఉండిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గారెలన్నీ కూడా రౌండ్ షేప్లో వేసుకోవాలి ప్రతిసారి కూడా చేతికి తడి చేసుకుంటూ ఉండాలి అలా అయితే వడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగానే చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ నైవేద్యం అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం చూడండి మిగిలిన రుబ్బు కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా వేసుకొని వడలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేరే చిన్న బౌల్లో వన్ కప్ బెల్లం అయితే యాడ్ చేశాను వన్ కప్ బెల్లానికి హాఫ్ కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి దీనికి గట్టి పాకం అయితే ఏమీ అవసరం లేదు ఒక నాలుగైదు అయితే ఖచ్చితంగా రావాలి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు పొంగల్ అనేది రావాలి చూడండి పర్ఫెక్ట్గా పాకం అనేది ఇలా స్ట్రిక్కీగా అయ్యింది ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న వాళ్ళన్నీ కూడా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రం మూతపెట్టి క్లోజ్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి పాకం అనేది లోపల వరకు కూడా బాగా పీల్చుకుంటుంది చాలా స్పాంజీగా చాలా జ్యూసీ జ్యూసీగా బెల్లం గారెలు అనేది ప్రిపేర్ అయ్యాయి అమ్మవారి ప్రసాదాలన్నీ కూడా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నిటికంటే కూడా బెల్లం గారలు ఇంకా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్